సిద్దిపేట జిల్లా దొబ్బాక బీజేపీ అభ్యర్థి బంధుల ఇండ్లు కార్యాలయాల్లో పోలీసులు సోమవారం సోదాలు నిర్వహించారు. ఇందులో భాగంగా సిద్దిపేటలో గల రఘునందన్ రావు అత్తగారిలు సమీప బంధుల ఇళ్లతో సహా 8 చోట్ల ఏకకాలంలో పోలీసులు సోదాలు చేశారు. సిద్దిపేట పట్టణంలోని రఘునందన్ రావు బంధువు అంజన్ రావు ఇంట్లో రెవెన్యూ పోలీసు సిబ్బంది సంయుక్తంగా సోదాలు చేసి 18,65,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. లెక్చరర్స్ కాలనీలో రఘునందన్ రావు మామయ్య రామ్ గోపాల్ రావు ఇంట్లో సైతం సోదాలు జరిగాయి. అదే విధంగా పట్టణ మున్సిపల్ చైర్మన్ కడవీరుగు రాజనర్సు ఇంట్లో పోలీసులు సోదాలు చేయడం గమనార్హం. నోట్ల కట్టెలతో ఓ వ్యక్తి గోడ దుంకుతూ పట్టుబడ్డారు. రఘునందన్ అన్నపై సిద్దిపేట ఎస్ఐ దాడి చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే కొద్దిసేపటి తర్వాత రఘునందన్ రావు అపస్మారక స్థితిలో చేరడంతో ఆయన్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఓ సమయంలో కవరేజ్ కు వెళ్లిన జర్నలిస్ట్ పై సైతం పోలీసులు దాడి చేశారు. ఇప్పుడు ఎలిగేషన్ ఏంది, కొన్ని టీవీ ఛానళ్లలో ఏం స్క్రోలింగ్లు పెట్టిస్తా ఉన్నారు, పక్కింట్లో ఎవరింట్లోనే దొరికింది, మా కులభద్దన్ ఇంట్లో డబ్బులు దొరికితే అవి రఘునందన్ రావు పైసలే అని చెప్పి ఏదో పంచనామా జరిగిందని కొన్ని టీవీలలో బ్రేకింగ్లు ఇస్తారు. నేను దయించి మీడియా మిత్రులకు కూడా చేసేటువంటి విజ్ఞప్తి ఒక్కటే, నేను చాలా ఫెయిర్ గా ఉన్నాను, డెమోక్రటిక్ గా ఉన్నాను, ప్రజాస్వామ్య విలువల్ని గౌరవిస్తూ ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నాను. నా వెహికల్ ఎన్నికల ప్రచారంలో సుమారు 20 సార్లు చెక్ చేసిండు, మేము కోఆపరేట్ చేసినాం. కారు 10 సార్లు చెక్ చేసారు, కోఆపరేట్ చేసినాం. మా ఇల్లు చెక్ చేసినారు, మేము కోఆపరేట్ చేసినాం. మేము అడుగుతుంది, మా ఇల్లు సెర్చ్ చేసినారు కదా, చట్ట ప్రకారం మాకు నోటీస్ ఇవ్వండి అంటే ఇప్పుడు సిపి గారు వచ్చి పోలీస్ బందోబస్తు పెంచి అందరి మీద లాఠీ చార్జ్ చేసి ఎక్కడోళ్ళు అక్కడ పంపించి ఇప్పుడు 6:30కి నోటీస్ ఇచ్చినట్టు టైం ఇస్తా ఉన్నారు. ఉదయం సెర్చ్ చేస్తే నోటీస్ వేయించారంటే ఎలక్షన్ కోడ్ ఉంది, నీ కానూన్ తెలుసు కదా, మీ వాళ్ళ మీద డెకాయిటీ పెడతాం, నీ మీద డెకాయిటీ కేసులు పెడతాం, ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేస్తాం, నీ అభ్యర్థిత్వం క్యాన్సిల్ చేస్తామని భయపెట్టిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యమా అని నేను అడుగుతా ఉన్నా. మా ఇల్లు సెర్చ్ చేసిండ్రు, సెర్చ్ వారెంట్ లేదు, సెర్చ్ నోటీసు లేదు, ఎస్ మెజిస్ట్రేట్ వచ్చిండు, ఎంఆర్ఓ గారు వచ్చిండ్రు అని చెప్తున్నారు. ఎంఆర్ఓ గారు ఎందుకు నోటీస్ ఇవ్వలేదని అడుగుతున్నా. తహసీల్దార్ గారు ఇల్లు సెర్చ్ చేసినప్పుడు నోటీస్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వట్లేదు సార్ అని అడుగుతున్నాం. ఇప్పుడు సాయంత్రం 6:30కి నోటీస్ ఇస్తామంటున్నారు, ఇది చట్ట ప్రకారం తప్పు సార్ అని చెప్పిన లేదు. 4 గంటల నుంచి అరిచినాం, అన్నం లేదు, నీళ్లు లేవు, పొద్దుటి నుంచి అరుస్తా ఉంటే ప్రచారం చేయనివ్వద్దు, తప్పుడు కేసులు పెట్టాలి. ఆ ఇల్లు మాది కాదనుకున్నారు వాళ్ళు, ఈ 2 రూములలో రఘునందన్ ఎందుకు ఉంటాడు అని అనుకున్నారు. అల్లేదో పెట్టి కేస్ చేద్దాం అనుకున్నారు, అల్లే చూస్తే అదేదో చిన్నగా 2 రూములతో కనబడేసరికి ఆ పక్కీళ్ళు పెద్ద కనబడేటట్టుంది భవిష్యత్ వాళ్ళకి. అల్లె పెట్టి అది మా ఇల్లు అని చెప్దామని అనుకున్నారో ఏందో నాకు తెలియదు. ఇప్పటిదాకా ఊహాగానాలు తప్పితే ఏం జరిగిందంటే నోటీస్ ఇస్తలేదు. ఉత్తర నోటీస్ ఇచ్చిపోయిన ఇప్పుడు 6:30కి పంచనామా లేదు, సెర్చ్ రిపోర్ట్ లేదు, సెర్చ్ చేస్తే ఏం దొరికినాయి లేవు. మీరు ఒక్కసారి దయచేసి పైకి వెళ్ళి చూడండి, మేమున్న అపార్ట్మెంట్ ఎంత పెద్దగా ఉంది, అందులో ఏమున్నాయనే చూడండి. బట్టలు పండుగ బట్టలు అని కూడా చూడకుండా